ఎవరికేచ్చారక్క ఓటు? ఇంకెవరికి? జగన్కే. దేనికక్క? కంపెనీలు పారిపోయినాయి, పోలవరం ఆగిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అయినా ఎందుకేస్తారక్క ఓటు? రాష్ట్రానికి దమ్ముడి ఆదాయం రాకుండా కల్తీ మందమ్మి మట్టి ఇసక మైక మైన్లు మింగినాడు. బాబాయికి గొడ్డలు పోటు, చెల్లెమ్మకి ఆస్తి పోటు, రాష్ట్రానికి గుండె పోటు, తెలుగుడికి రక్తపోటు అయినాడు. అయినా ఎందుకేస్తారు ఓటు ఆయనకి తెలియ కడుగుతాను. అయినా యాడ్ నుంచి తెచ్చిస్తాడక్క సంక్షేమము? ఆ విషయాలన్నీ మాకు తెలీదు. సంక్షేమం ఇచ్చిండ్లా? మీకొచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని వందల రెట్లు పడిపోయాయి, తెలీదా మీకు? యాడ్ నుంచైనా తెచ్చుకొని అబ్బి, మాకు దేనికి పథకాలు ఇచ్చుండ్లా? అక్క, 1000 రూపాయలు అప్పిస్తే చక్కగా చీపులిక్కడ్ తాగి జగనన్న లాగా చిక్కటి చిరునవ్వు చెందిస్తా. అదేందక్క అటకసురుకుంటారు? అప్పే కదా అడిగిందే. పైసా ఆదాయం లేకుండా పేకల దాకా అప్పులు చేసి తిరిగే సోమేరు ఎందుకు ఇచ్చారయ్య అప్పు? కంపెనీలన్నీ దరిమేసి పైసా ఆదాయం లేకుండా 13 లక్షల కోట్లు అప్పు చేసిన యాదవకు మాత్రం అప్పిస్తాడు ఎవడైనా? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఈసారి వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న. అంటే మన జగన్ గెలిస్తే అన్నింటికన్నా ముందు పోయేది. సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు? మరి ఎవరికి వేయాలి ఓటు? అభివృద్ధికి. మరి అభివృద్ధి అంటే ఎవరు? ఇంకెవరు, మన చంద్రన్న. పని చేయనోడని పోషించడానికి కూడా పనిచేసే మహారాజు కావాలి. ఆస్తులు దోచుకుంటూ అబద్ధాలు చెప్తూ పరదాల చోటను తిరిగే సోంబేరి సైకో కాదు. ఇంకేమన్నా డౌటా?